हाय अंडी नमस्ते नेनु मी लावण्य वेलकम बैक टू माय चैनल मनम ओक सिंपल एंड टेस्टी स्वीट रेसिपी चूपिंचबोतुन्नानंडी बेल्लम कोब्बरी तो ओक मंच हेल्दी स्वीट अयिना कोब्बरुंडल चूपिंचबोतुन्नानु जनरल गा पंडगलप्पुडु लेदा इंट्लो पूजलु चेसुकुन्नप्पुडु टेंकाय कोट्टुकुंटामु आ कोब्बरी तो इला कोब्बरुंडल चेसुकोवच्चंडी एक्कुव टाइम कूडा पट्टदु 10-15 निमिषाल्लोने ईजीगा चेसुकोवच्चु మరెందుకండి ఆలస్యం పర్ఫెక్ట్ గా కొబ్బరి లడ్డూలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి ముందుగా ఇక్కడ నేను 6 చిప్పల కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని కొబ్బరి పలుకులు ఏమీ లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇలానే మిగతా కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి కొబ్బరి తురుములో గ్రైండ్ అవ్వని కొబ్బరి ముక్కలు ఉంటే చూసుకొని తీసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఉంటే పర్వాలేదు కానీ కొంచెం పెద్ద ముక్కలు ఉంటే తీసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని ఇలా చిన్నగా కొట్టుకొనైనా లేదా తురుముకొనైనా బెల్లాన్ని తీసుకోవాలి మనం తీసుకున్న కొబ్బరికి 1/2 కేజీ బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ కాదు స్వీట్ తక్కువ కాదు ఎక్కువ వేసుకున్నా కూడా స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది తినేటప్పుడు కొంచెం ఎగుట కొడుతుంది స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ తో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కకు తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఈ బెల్లం సిరప్ ని ఇందులోకి వడకట్టుకొని తీసుకోవాలి బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నా ఇసుక ఏదైనా ఉన్నా కూడా స్ట్రెయిన్ అవుట్ అయిపోతుంది ఇలా పాన్ లో పోసుకున్న తర్వాత బెల్లం సిరప్ ను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి బెల్లం సిరప్ ఎటువంటి పాకం రానవసరం లేదండి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఈ సిరప్ లో పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇందులోనే మంచి టేస్ట్ అండ్ స్మెల్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇది మీ ఆప్షనల్ అండి ఒక 10-15 నిమిషాలు ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ కొబ్బరి మిశ్రమం దగ్గరకు అవుతుంది ఆల్మోస్ట్ కొంచెం దగ్గర పడింది ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్ లో కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి అలానే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం ఇలా పాన్ కు సెపరేట్ అయిపోయి ఇలా గరిటతో తీసుకొని వేస్తుంటే ముద్దలాగా పడుతుంది ఇలా ఉంది అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి మనకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ఉండల్లాగా చుట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిలవ ఉంటాయండి ఈ లడ్డు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 2-3 వారాలు ఫ్రెష్ గా ఉంటాయి ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ